మిడిల్ ఈస్ట్ కంట్రీ అయిన ఇజ్రాయిల్ మన దేశంలోని చాలా రాష్ట్రాల కంటే చిన్న సైజులో ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ చేయడానికి ఏమాత్రం అనుకూలమైన వాతావరణం ఉండదు. ఒకవైపు రాళ్లతో కూడిన భూమి ఉంటే మరోవైపు ఎడారి ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ తాగడానికి కూడా నీరు సరిగా అందుబాటులో ఉండదు. మన దేశం విషయానికి వచ్చినట్లయితే అగ్రికల్చర్కు అనుకూలమైన వాతావరణంతో పాటు మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ప్రొడక్షన్ విషయంలో చూసినట్లయితే ఇండియాతో కంపేర్ చేస్తే ఇజ్రాయిల్ ముందుందనే చెప్పాలి. దానికి కారణం ఇజ్రాయిల్ అగ్రికల్చర్లో వాడే టెక్నాలజీ. అయితే ఇజ్రాయిల్లో అగ్రికల్చర్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారో, ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ ఎలా సహకరించిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఎడ్యుకేషన్ అయిపోగానే ఇక్కడ టీనేజర్స్, మగవాళ్ళైతే 3 ఇయర్స్, ఆడవాళ్ళైతే 2 ఇయర్స్ కంపల్సరీగా మిలిటరీలో ఉండాల్సిందే. దీనివల్ల వారు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా ఎక్కువగా ఖర్చు చేస్తుంది. అందువల్ల స్టార్టప్స్లో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, ఇజ్రాయెల్ చాలా ముందుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో అగ్రికల్చర్ చేయడానికి ఏ టెక్నిక్స్ వాడుతున్నారో డీటెయిల్గా చూద్దాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది వాడుతున్నారు. వాటర్ వేస్ట్ కాకుండా ఒక్కొక్క డ్రాపిల్లో పడడానికి డ్రిప్ ఇరిగేషన్ వాడతారు. వాటర్ రీసైక్లింగ్. ఇజ్రాయెల్లో వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, అందుకే వీరు వాటర్ని వేస్ట్ చేయకుండా రీసైకిల్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. టెక్నాలజీ. వీరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని పురుగు పట్టిన మొక్కల్ని ముందే స్కాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ పురుగు ఇతర మొక్కలకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా పురుగు పట్టిన మొక్కలకే పెస్టిసైడ్స్ ఇవ్వడం వల్ల చాలా ఖర్చు కూడా తగ్గుతుంది. బయో పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఇజ్రాయెల్లో చాలా వరకు ఎలాంటి కెమికల్స్ వాడకుండానే అగ్రికల్చర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్కకు పురుగు పట్టిందనుకోండి, ఆ పురుగును తినే ఇంకొక పురుగును తెచ్చి దాని మీద వదిలేస్తారనమాట. దానివల్ల ఎలాంటి కెమికల్స్ వాడకుండానే ఆరోగ్యవంతమైన మొక్కలు పెరుగుతాయి. అలాగే రోడెంట్స్. ఎలుకల వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు బార్నౌల్స్ను పెంచడం జరిగింది. ఇలా ప్రతి ప్రాబ్లంకు న్యాచురల్గా సొల్యూషన్ కనిపెట్టడం జరిగింది. వీటి కోసమే బయోబీ అని ఒక బయో పెస్టిసైడ్ కంపెనీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక సాయిల్లో మినరల్స్ క్వాలిటీ చెక్ చేయడానికి సెన్సార్స్ వాడతారు. అంతేకాకుండా స్ప్రే చేయడానికి, ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇలా చాలా ప్లేసుల్లో రోబోటిక్స్ను వాడుతున్నారు. అయితే చాలా వరకు పంట వచ్చిన తర్వాత అది ప్యాకింగ్ సరిగా లేకపోవడంతో పాడయ్యేది. అలా పాడు కాకుండా ఉండడానికి గ్రెయిన్ ప్రో కకూన్స్ అని స్పెషల్ బ్యాగ్స్ డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల గాలి నీరు లోపలికి పోకుండా పండిన పంట సేఫ్గా ఉండేది. గ్రీన్ హౌస్ ఫార్మింగ్. ఇజ్రాయెల్ ఎడారి ప్రాంతం కావడం వల్ల ఇక్కడ అన్ని రకాల మొక్కలు పండడానికి అనుకూలమైన వాతావరణం ఉండకపోయేది. దానికోసం కనిపెట్టింది గ్రీన్ హౌస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మొక్కలపై నేరుగా ఎండ పడకుండా ప్లాస్టిక్ షీట్తో కానీ నెట్టితో కానీ కవర్ చేస్తారు. అయితే దీనివల్ల పాలినేషన్ ప్రాబ్లం వచ్చినప్పటికీ వీరు బీస్ను పెంచడం వల్ల న్యాచురల్గా పాలినేషన్ కూడా జరిగేటట్లు చేశారు. ఇలా అగ్రికల్చర్ చేయడంతో పాటు ఇక్కడ క్యాటిల్ను కూడా చాలా ఎక్కువగా పెంచుతుంటారు. అయితే ఇంత టెక్నాలజీని చిన్న చిన్న ఫార్మ్స్కు వాడడం అసాధ్యం. అందుకే ఇక్కడ వీరు అగ్రికల్చర్ ల్యాండ్ని 2 భాగాలుగా విభజిస్తారు, మొషావ్ మరియు కిబుట్స్. మొషావ్ అంటే చిన్న చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్ కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ హెల్ప్ తీసుకుంటారు. సీడ్స్ కానివ్వండి, మిషనరీ రెన్ చేయడానికి కానివ్వండి, ఏ టెక్నాలజీ వాడడానికైనా ఆ కోఆపరేటివ్ సొసైటీ వారికి హెల్ప్ చేస్తుంది. ఇక కిబుట్స్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఓనర్స్ అందరూ కలిపి గ్రూప్గా వ్యవసాయం చేస్తారు. వచ్చిన ఉత్పత్తిని గ్రూప్గానే అమ్ముకుంటారు. ఇలా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకోవడం వల్ల ఈరోజు అగ్రికల్చర్లో కానివ్వండి, స్టార్టప్స్లో కానీ ఇజ్రాయెల్ ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే కార్స్, క్లౌతింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ డివైసెస్ ఇలా ప్రతి సెక్టర్లో ఇజ్రాయెల్లో స్టార్టప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6,000 వరకు స్టార్టప్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ స్టార్టప్స్ ఎంకరేజ్ చేయడానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ యోజ్మా అనే ఒక స్కీమ్ పెట్టింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా స్టార్టప్స్ పెట్టాలనుకుంటే వారికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్తో పాటు వారి ఇన్వెస్ట్మెంట్ను డబుల్ చేయడానికి గవర్నమెంటే ఫండింగ్ కూడా చేస్తుంది. అందువల్ల చాలా స్టార్టప్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇలా స్టార్టప్స్ ఉన్న ఏరియాను ఇజ్రాయెల్లో సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఇలా ఇజ్రాయెల్లో స్టార్ట్ అయ్యి ఈరోజు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన కొన్ని స్టార్టప్స్ను చూద్దాం. హౌస్. ఈ యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా కొన్నప్పుడు అది మన ఇంట్లో ఏ విధంగా ఫిట్ అవుతుందో తెలుసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
ఈరోజు ఇది బిలియన్ డాలర్స్ కంపెనీ అయింది. టానియం ఇది కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ. ఇది కంప్యూటర్ సెక్యూరిటీ గురించి చేయబడిన యాప్. ఆటోటెల్ ఇది ఆటో షేరింగ్ యాప్. కంపాస్ ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఇందులో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు. ఎవరైనా ప్లాట్స్ కొనాలి అమ్మాలనుకుంటే ఇది బెస్ట్ యూస్ఫుల్ యాప్గా చెప్పొచ్చు. క్విక్వీ ఇందులో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్ని వర్చువల్గా మనకు ఎలా ఫిట్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. వీవర్క్ ఇందులో ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ ఎవరైనా స్టార్టప్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే స్పేస్ను రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇజ్రాయిల్లో ఇప్పుడు 6000 పైగా స్టార్టప్స్ ఉన్నాయి. ఇవి నేను కొన్ని శాంపుల్ మాత్రమే చెప్పాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.